మంత్రి గారు వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నా. సంక్షేమ కార్యక్రమం కూడా చేపట్టలేదు. ప్రజలు కూడా ఎంతో నిరాశతో ఉన్నారు, ఎదురు చూస్తున్నారు. కాబట్టి మనం ప్రజల్లోకి ఇంకా ప్రతి ఎత్తున తీసుకెళ్ళాలి. కాబట్టి ఇంట్లో ఇస్తున్నాం, దాంట్లో మనం ఇచ్చిన ఈ రాష్ట్రానికి 2019 జగన్మోహన్ గారి వారసుడు, కాబోయే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఈ గ్రామస్థాయి నుంచి, పట్టణ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కండవ కప్పుకొని అవతలకు వెళ్ళిపోతే ఆయనకు ప్రత్యామ్నాయంగా అందరితో సంప్రదించి, పెద్దలందరినీ నియోజకవర్గంలో ఉండే వారందరినీ సంప్రదించి మేనిక మురళిని ఈ నియోజకవర్గానికి సమన్వయకర్తగా బాగా పనిచేస్తే ఈ 3 సంవత్సరాలు ఆయనే ఈ నియోజకవర్గం వైఎస్ఆర్సిపి అభ్యర్థిగా నిర్ణయించి పంపించిన మన మురళి గారి పరిచయ సమయది. మీకందరికీ కూడా ఒకసారి పరిచయం చేసేదానికి మరి ప్రసన్న కుమారెడ్డి గారి ఆధ్వర్యం ఈ సభకి అధ్యక్షత వహిస్తున్న కోట ఎంపీపీ వినోద్ కుమార్ రెడ్డి గారికి, రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత సోనియా గాంధీ గారు ఆ కుటుంబాన్ని అవమానం పాలు చేస్తే నువ్వు ఓదార్పు యాత్ర చేసేదానికి లేదు, చేసినా కూడా ఎక్కడైనా ఎవరైతే మీ నాయన చనిపోతే గుంటె పగిలి చనిపోయిన వాళ్ళందరినీ కూడా ఒక దగ్గరికి చేర్చి వాళ్ళని ఓదార్చు కానీ నువ్వు ప్రతి ఇంటికి పోయి ఓదార్చేదానికి లేదు అని చెప్తే ఆ అవమానాన్ని తట్టుకోలేక జగన్మోహన్ రెడ్డి గారు ప్రపంచంలోనే ఒక శక్తివంతమైన మహిళ సోనియా గాంధీని విభేదించి బయటకు వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టి ఆయనతో కూడా దాదాపు 20 మంది శాసనసభ్యులు, 2 పార్లమెంట్ సభ్యులు రాజీనామా చేసి అందులో మన ప్రసన్న కుమార్ రెడ్డి గారు, మన రాజమోహన్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా ఉన్నారు. మరలా 10 ఎలక్షన్లలో అత్యంత పెద్ద మెజారిటీతో గెలిపించుకున్న నీరవ్ దాస్తుడు గుండె ఉన్న పెద్ద నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఆ రోజు ఓదార్పు యాత్రలో ప్రసన్న కుమార్ రెడ్డి గారు నన్ను కూడా పిలిపించాడు. అన్న సునీల్, నా కుటుంబ సభ్యుడు, మా అన్నదమ్ముళ్ళు మేము 4 అయితే మాకు 5 తమ్ముడుగా మేము సునీల్ కుమార్ గారిని మేము చూసుకుంటూ ఉంటాం. కాస్త సునీల్ కూడా మనం వేరే అభిప్రాయం లేకుండా, వేరే భేదాభిప్రాయం లేకుండా సునీల్ కూడా మీతో కూడా పట్టుకొస్తే బాగుంటుంది అని అంటే, నేను ప్రసన్న కుమార్ రెడ్డి, నాకు వేరే క్యాండిడేట్ అనేది లేదు, ఇద్దరం కలిసి ఒకటే పేరు చెప్తే ఖచ్చితంగా కూడా సునీల్ కుమార్ టికెట్ వస్తుందని ఆ రోజు నుంచి టికెట్ వచ్చేంత వరకు నేను ప్రసన్న కుమార్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి ఎన్నిసార్లు వెళ్ళామో ఆయనకు తెలుసు, నాకు తెలుసు. ఆక్రమైతే మా ఇద్దరిని మీకు వేరే పని లేదా, సునీల్ మీద బాగలేదు నేను ఇవ్వనని చెప్పాడు ప్రసన్న కుమార్ రెడ్డి గారికి కూడా తెలుసు ఆ సంగతి. అయినా కూడా మేము ఆయన కాళ్ళు పట్టుకొని పద్మలాడి లేదు 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 మేము గెలిపించి తీసుకొచ్చి మీ చేతిలో పెట్టామని అని చెప్తే మనందరినీ, ముఖ్యంగా నాకు ఆ రోజు ఆశ్చర్యం అంటే మాకు సునీల్ ఎప్పుడు మేము విభేదించేవాళ్ళకి అప్పటి వరకు ఆయన తెలుగుదేశంలో ఉండడం మేము కాంగ్రెస్లో ఉన్నాం. కానీ ప్రసన్న కుమార్ రెడ్డి గారిని వదిలిపెట్టి వెళ్ళడు, వెళ్ళే సాహసం చేయడు, ఆయన ప్రాణంలో ప్రాణం అన్నానని మేము అందరం అనుకున్నాం. కానీ వెయ్యాలనుకున్న తర్వాత ప్రాణం అయితే ఏమి, ప్రాణంలో ప్రాణం అయితే ఏమి, కుటుంబం అయితే ఏమి, ఎవరైతే అందరూ ఒకటేనని చెప్పి వెళ్ళిపోయాడు. ఏం ఇబ్బంది లేదు, మంచి క్యాండిడేట్ ఇచ్చారు, అందరూ ఉన్నారు ఇక్కడ. ప్రసన్న కుమార్ రెడ్డి గారు కంకణం కట్టుకొని మరి ఈ నియోజకవర్గంలో నేను వచ్చి కూర్చుంటానని చెప్తున్నాడు. పెద్దల పద్మారెడ్డి గారు ఉన్నారు, అలాగే మన నెల్లూరు పార్లమెంట్ సభ్యులు రాజమోహన్ రెడ్డి గారు ఆశీస్సులు ఉన్నాయి, మన తిరుపతి పార్లమెంట్ సభ్యులు వరప్రసాదరావు గారు ఆశీస్సులు ఉన్నాయి, జిల్లా పరిషత్ చైర్మన్ రాఘవేంద్ర రెడ్డి గారు ఆశీస్సులు ఉన్నాయి, అలాగే జిల్లా అధ్యక్షులు మరి గోవర్ధన్ రెడ్డి గారు అందరం కూడా కలిసి పనిచేస్తాం. ఈ 3 సంవత్సరాల్లో మన మురళి పేరుకి మురళిని అభ్యర్థిగా ప్రకటించుకోవడమే కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ నియోజకవర్గంలో తిరుగులేదని నిరూపించే మీ అందరి సహకారాలను అందరూ కూడా నిరూపించుకుంటామని మనవి చేస్తూ మరి గతానికి దానికంటే ఎక్కువ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు పడే శ్రమ అని తెలుసు కాదు. మీరు ఇంకొక మాట్లాడుతుంది భయపడిపోతున్నారు. ఆయన మాట్లాడే విధానం పెద్ద పెద్దోళ్ళని కలుస్తున్నారు, మన అందరం ఆశ పెట్టుకోవాలి. మురళీ గారికి అందరికీ కూడా నమస్కరించుకోవాలి. నల్లపురెడ్డి వినోద్ రెడ్డి గారు, అదేవిధంగా ఈ తండ్రి
పూజనీయులు, గుణవంతులు, నెల్లూరు పార్లమెంట్ సభ్యులు, పార్లమెంట్ నాయకులు, గౌరవనీయులు, తిరుపతి పార్లమెంట్ సభ్యులు, మాజీ ఐఏఎస్ ఆఫీస్, మాజీ ముఖ్యమంత్రి సోదరులు, గౌరవనీయులు శ్రీ పద్మనాభ కార్యకర్తలు, ఎంపీటీసీలు, సర్పంచులు, జెడ్పీటీసీలు, సరాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా మహిళలు పెద్ద ఎత్తున ప్రభుత్వం ఏంటో కానీ నా అదృష్టం ఏంటో కానీ కాలేజీలో క్లాస్ లీడర్ గా కూడా నేను పోటీ చేస్తే అక్కడి నుంచి మొదలైన దగ్గరకు ఇప్పటి వరకు ఎప్పుడు ఓటం లేకుండా నేను విజయం సాధిస్తున్నానని తెలియజేసుకున్నాను. సోదరు విద్యార్థి దశ నుంచి కూడా ఇంటర్మీడియట్ లో ప్రెసిడెంట్ గా కంటెస్ట్ చేసి గెలిచాను. మరి డిగ్రీ కాలేజీలో మరి చైర్మన్ గా కంటెస్ట్ చేసి గెలిచాను. పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉన్నత విద్యలు అభ్యసించిన తర్వాత వెంటనే పెద్దలు, గురువులు, గురు సమానులు, మరి పాపకాన్ రాజశేఖర రెడ్డికి మా కుటుంబం ఉన్నటువంటి మక్కువతో నన్ను రాజకీయాల్లోకి ఇన్వైట్ చేసినప్పుడు ఎస్పీటీసీగా రాష్ట్రం నుంచి ఎంపిక కావడం జరిగిందని తెలియజేసుకుంటున్నాను. సోదరులారా, నాకు అన్ని విధాలుగా ఢిల్లీలో పార్లమెంట్ లో దారి చూపిస్తూ వస్తున్న మన వైఎస్ఆర్ మరలా ఒక మంచి పాలన అంటూ మనకు రావాలంటే వైఎస్ఆర్ గారి పాలన మనకు రావాలంటే మరలా ఆయన తనయుడైన జగన్మోహన్ రెడ్డి గారిని మనం ముఖ్యమంత్రిగా చూడాల. ఆయన ముఖ్యమంత్రి అయ్యే వరకు మనం విడిచిపెట్టకూడదు. ఆ రోజు గూడూరు ఎమ్మెల్యే గారు వచ్చి నాకు సీటు కావాలని చెప్పి మన నాయకుడు చుట్టూ తిరిగిన విషయం కూడా మనందరికీ తెలుసు. ప్రజలు వైఎస్ఆర్ పార్టీ జగన్ గారు కొరకు వేశారు. ఇక్కడ గూడూరు ఎమ్మెల్యేని గెలిపించారు. ఎవరి కొరకు ఒక వ్యక్తిని చూసి ఎవరు వేయలేదు. వాడు వరప్రసాద్ రావా లేకపోతే సునీల్ గారా లేకపోతే ఎవరని చూసి వేయలేదు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు, వారి తల్లి విజయమ్మ గారు, వారి సోదరి షర్మిల గారు, నాయకులందరూ కలిసి అన్ని చోట్ల వెళ్ళిన తర్వాత గూడూరు ప్రజలు వచ్చి వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యే కావాలని చెప్పి ఎన్నుకున్నారు. కానీ ప్రజలను ఈ విధంగా ఓట్లు వేయించుకున్న తర్వాత, నాయకుల ద్వారా సేవలు చేయించుకున్న తర్వాత మన వైఎస్ఆర్ పార్టీ విడిచిపెట్టి వెళ్ళడం గూడూరు ఎమ్మెల్యే గారికి తగదని చెప్పి మరొక్కసారి నేను గుర్తు చేస్తున్నా. కానీ మనం ఎవ్వరం కూడా దాని గురించి ఆలోచించినక్కర్లేదు. ఆ రోజు కూడా ప్రజలు ఆయన మొహం చూసి ఓటు వేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారు మొహం చూసి ఓటు వేశారు. కనుక ఈరోజు ఆయన ఏం నిర్ణయం తీసుకున్నారంటే అలాంటి ప్రజలతో గెలిపించి మళ్ళా చేయి విడిచిపెట్టే అలా వ్యక్తులు మనకు పార్టీకి వద్దు. ఒక సౌరుడు రాజకీయంలో ఉంటూ వస్తున్న కుటుంబం అని చెప్పిన ముందు జడ్పీటీసీ నేరుగా మురళి గారిని మనకు సమన్వయకర్తగా వేయడంలో ఎంతో సంతోషంగా ఉంది. ఒక మంచి వ్యక్తి, అందరితో కలిసి వెళ్ళే వ్యక్తి, మనందరం కూడా ఆయన అనుకుందాం. జగన్మోహన్ రెడ్డి గారు పాలన తీసుకురావడానికి వారికి అన్ని విధాలు మనం సహకరిద్దాం. ఇక్కడున్న నాయకులు, కార్యకర్తలకు, అభిమానులకు, ప్రజలకు చేతులు జోడించి కోరేది ఏంటంటే ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఎన్నికల ముందు అన్ని వట్టి అబద్ధాలు బోటకాలు చెప్పి వచ్చారు అధికారంలోకి. రుణాలు కానీ లేదా మహిళలకు డ్వాక్రా రుణాలు మాఫీ చేయడం కానీ యువకులకు ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఆయన కూడా అబద్ధాలు చెప్తుంటే బ్రహ్మాండంగా ఈరోజు ఆయన ముఖ్యమంత్రి ఉండేవాళ్ళు. ఆయన చిన్న వయసు అయినా కూడా ఆయన ఏమన్నారంటే నేను చేయలేనని నేను చెప్పను. ఈరోజు మనం చూస్తున్నాం
చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ఎంత అవస్థలు పడుతున్నారో నిధులు కొరకు. ఏ బాబుగారు తెలియదా? 40 సంవత్సరాలు రాజకీయంలో ఉన్న వ్యక్తి తెలియదా? అంతవరకు 2 సార్లు ముఖ్యమంత్రి అయినది తెలియదా? నిధులు లేవని చెప్పి ఆ రోజు అన్ని ప్రమాణాలు హామీలు మేనిఫెస్టోలో చూస్తే ఇప్పుడు మన ప్రజా టాలెంట్ ద్వారా గడప గడపకు మన ఎమ్మెల్యేలు వెళ్ళి చెప్పేది ఏంటంటే, బాబుగారు మీరు దాదాపు 600 పైగా హామీలు ఇచ్చారు, ఒక్కడు కూడా నెరవేర్చలేకపోతున్నారు. ప్రతిపక్షం తరఫున మా బాధ్యత ప్రజల దగ్గరికి మేము తీసుకెళ్ళాల్సిన బాధ్యత నాయన పెట్టారా? ఏమైతే తప్ప ప్రజలు నిన్న పెట్టారో అది నిలవైతే వరకు ప్రతిపక్షంగా ఊరుకోమని చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక తండ్రి కుటుంబంలో ఏదైనా చెప్తే ఏ విధంగా నిలవెట్టాల్సిన బాధ్యత తండ్రికి ఉండదు, ముఖ్యమంత్రి కూడా అదే బాధ్యత ఉంది. పేద ప్రజల్ని గ్రామ ప్రజల్ని మోసం చేసి ముఖ్యమంత్రి అయినంత మాత్రం అది గొప్ప కాదు. ఆ రోజు మీకు తెలిసి ఉండాలా నిధులు కావాలని మీకు తెలిసి ఉండాలా? ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ అంటే కలిపి 1 లక్ష కోట్లు లేవు. రైతు రుణాలే 87,000 కోట్లు ఉంటే ఏ విధంగా ఇస్తారని చెప్పి ఆ రోజు ఆలోచించొద్దు. మహిళలకు 35,000 కోట్లు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఇంటికి జాబ్ అని చెప్పి మనందరూ కూడా ఇక్కడికి ఉన్న యువకులందరూ రోడ్లో కూడా మొన్న కొట్టారు. ఈయన వాళ్ళకి ఏం చెప్పారంటే, ఈయన వారికి బుద్ధి కల్పిస్తామని చెప్పారు. అవన్నీ నేను తాగడానికి మనకు హక్కు ఉంది, గడప గడప నేను చెప్పడానికి మనకు హక్కు ఉంది. కనుక మళ్ళా మన జగన్మోహన్ రెడ్డి గారిని మన ముఖ్యమంత్రి చూడాలంటే, వైఎస్ఆర్ గారి పాలన లాంటిది రావాలంటే, గ్రామాల్లో అభివృద్ధి చెందాలంటే, దళిత వాళ్ళు ఇల్లు కట్టాలంటే, ఇల్లు చూడాలంటే, ఎస్టీలో కూడా చూడాలంటే, బీసీలో చూడాలంటే, మైనారిటీస్ మొహంలో మన సంతోషం చూడాలంటే జగన్మోహన్ రెడ్డి గారిని మన ముఖ్యమంత్రిగా చేయాల. సహాయం చేశారా అని చెప్తే ఏమీ లేదు. జన్మభూమి కమిటీలు అండి, ఏ రాష్ట్రంలో ఉందండి బాబు ఈ జన్మభూమి కమిటీలు? ప్రభుత్వానికి పార్టీకి మధ్యన ఒక గీత ఉంటుంది, అది దాటి వెళ్ళకూడదు. ఎవరి హక్కు కాదు, మన ప్రజాస్వామ్యం అది. నువ్వు ప్రభుత్వ అధికారాలన్నీ తీసుకెళ్ళిన జన్మభూమి ఏడాది మీకు ఎవరైనా ఇచ్చారది? రాజ్యాంగం ప్రకారం మీకు హక్కు లేదది. పేరుకు ఒక అధికారిని వేసి అధికారిని వినియోగం చేసి ప్రయోజనం ఇస్తున్నాగా చేసే ఇలాంటి ప్రజాస్వామ్యం మనకి వద్దు. నీరు చెట్టు ప్రోగ్రాం ఎక్కడండి ఇది? కేంద్ర ప్రభుత్వం నిధులు ఎందుకు ఇచ్చారంటే దయచేసి ప్రజలు ఇక్కడ తెలుసుకోవాల్సింది. కేంద్ర ప్రభుత్వం ఏంటంటే ప్రతి దీనం వృద్ధి కొరకు, గ్రామాల్లో పేద ప్రజల కొరకు, ఆహారం కొరకు ఆ పని కల్పించారు. సంవత్సరంలో కనీసం 150 రోజులు ఇవ్వాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఎప్పటి నుంచో కూడా పేద ప్రజలు ఆకలితో మలమల మారిపోతున్నారు. కనుక వారి ఆకలి తీర్చడానికని చెప్పి ఆహారం ఇవ్వడానికి కొరక నన్ను పని కల్పిస్తే ఆ డబ్బులన్నీ తీసుకొచ్చి వారి సొంత పేరుతో పెట్టి చంద్రన్న బాట అని చెప్పి, లేకపోతే మరొక భరోసా అని చెప్పి, లేదా మరొక భీమా అని చెప్పి కేంద్ర ప్రభుత్వ నిధులు ఎవరికైతే పేదవారి ఆకలి కొడుకున్నాయో ఆ డబ్బులు తీసి ఈ విధంగా వాడుకుంటున్నారు. నేను గ్రామాల్లో దాదాపు 1000 గ్రామాలు తిరిగినప్పుడు గ్రామాల్లో ఉన్న మహిళలు, దళితులు, ఎస్టీలు, అయ్యా మాకు ఏదైనా బుద్ధి కల్పించండి, మాకు పని కల్పించండి, ఆహారం కొరకొని అడుగుతుంటే ఏమి చేయలేని పరిస్థితి వస్తుంది. కనుక మేము కోరేది ఏంటంటే ప్రజారంగ ప్రజాస్వామ్యం అలా జరగాలా? కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ డబ్బులు ఎవరి కొరకు వెళ్తున్నాయో, పేదవాళ్ళ కొరకు వెళ్తున్నాయో అది తప్పనిసరిగా పేదవాడి కరెక్ట్ కొరకు వెళ్ళాల్సిందే తప్ప వేరువేరుగా ఏం చేయకూడదు. జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన మేరకు సోదరుడు మురళీధర్ని గూడూరు నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించి గూడూరు నియోజకవర్గానికి పంపించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అందరం పాల్గొని ప్రత్యేకించి
కోట మండలానికి సంబంధించి ప్రసన్న పెద్దల పద్మనాభరెడ్డి గారు, గోపాల్ రెడ్డి గారు, పార్లమెంట్ సభ్యులుగా ఉన్నటువంటి వరప్రసాదరావు గారితో కలిసి జిల్లాకి పెద్ద దిక్కుగా వ్యవహరిస్తున్నటువంటి రాజమోహన్ రెడ్డి గారు, జిల్లా అధ్యక్షుడు గారు అందరూ కలిసి కార్యక్రమంలో పాల్గొనాలి. భవిష్యత్తులో అందరం కలిసి మురళిని మద్దతిచ్చి ముందుకు నడిపించి ఈ నియోజకవర్గానికి శాసనసభ్యుడిగా గెలిపించడానికి మీరు ప్రధానమైనటువంటి పాత్ర పోషించాలి అని చెప్పి చెప్పడానికి ఈ రోజు మీ ముందుకు రావడం జరిగింది అని చెప్పి తెలియజేస్తున్నారు. ఊరూరు నియోజకవర్గానికి సంబంధించి 2014లో ఎన్నికలు జరిగాయి. 2014లో ఎన్నికలు జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి నియోజకవర్గానికి వ్యక్తి ఆ రోజు ఈ నియోజకవర్గానికి సంబంధించి కానీ రాష్ట్రవ్యాప్తిగా కానీ ఒక్కొక్క నియోజకవర్గంలో 10 మంది పోటీ పడ్డారు. ఆ ప్రాంతానికి సంబంధించి ప్రసన్న కుమార్ రెడ్డి గారు, గోపాల్ రెడ్డి గారు, పద్మనాభరెడ్డి గారు వాళ్ళ ముగ్గురితో కలిసి మాట్లాడి దాని ద్వారా మిగతా ముఖ్యమైనటువంటి నాయకులందరితో సంప్రదించి వాళ్ళు ఎవరిని అభ్యర్థి చేయమంటే వాళ్ళని ఎంపిక చేయండి అని చెప్పాడు. ఆ రోజు ప్రసన్న మాత్రం సునీల్ శాసనసభ సభ్యత్వం టిక్కెట్ ఇవ్వాల్సిందని చెప్పి గట్టిగా పట్టుబట్టినటువంటి వ్యక్తులను ఒక్కడు అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తున్నా. గెలిచిన తర్వాత మాతో పాటు ఉన్నాడు శాసనసభలో తెలుగుదేశం పార్టీ పట్ల నిరసన వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ విధానాల మీద మేలు చేసేటువంటి పోరాటంలో ప్రధానమైనటువంటి పాత్ర పోషించాడు. 35 శాసనసభ సమావేశాలు అయిపోయి శాసనసభ సమావేశాలు అయిపోయిన తర్వాత April 5వ తేదీ నేను తెలుగుదేశం పార్టీలోకి చేరడం లాంఛనం అని చెప్పి ప్రకటించడం జరిగింది. అయితే ఆ రోజు చెప్పాడు, నేను తెలుగుదేశం పార్టీ యొక్క అభివృద్ధిని చూసి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వదిలి తెలుగుదేశం పార్టీలోకి వెళ్తున్నాను అని చెప్పి ఆ రోజు ప్రకటించడం జరిగింది. అయితే మేమల్లా అడిగేది ఆ నెల 30వ తేదీ మార్చి 30వ తేదీ వరకు చంద్రబాబు నాయుడు సరిగ్గా పరిపాలించలేదని శాసనసభ వేదికగా మాట్లాడారు, శాసనసభ బయట మాట్లాడు, జగన్మోహన్ రెడ్డి గారు లాంటి నాయకులు దొరకడన్నారు. ఏ అభివృద్ధిని చూస్తే ఈరోజు మీరు చెప్పాల్సింది 5 రోజుల లోపల చంద్రబాబు నాయుడు ఏమి అభివృద్ధి చేసి చూపిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వదిలి తెలుగుదేశం పార్టీలో వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది అని చెప్పి చెప్పిన అడుగుతున్నారు. ఇలా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో చేసినటువంటి అభివృద్ధుల గురించి మనం మాట్లాడుకుంటే అసలు మన మీద మనకే అసహ్యం అయ్యేటువంటి పరిస్థితి. ఇటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండేటువంటి ఈ రాష్ట్రంలో మనం ఉన్నాము, అతని చేత పరిపాలించబడ్డామంటే అంతకన్నా దుగుప్సాకరమైనటువంటి విషయం మనకు ఉండదు అని చెప్పి తెలియజేస్తున్నాం. ఎందుకంటే చెప్పిన మాట చెప్పకుండా, చెప్పిన అబద్ధం మరలా తిరిగి చెప్పకుండా ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల్ని మోసం చేసినటువంటి నీచమైనటువంటి చరిత్ర కలిగినటువంటి వ్యక్తి ఉన్నాడు అంటే రాజకీయంగా అది చంద్రబాబు నాయుడు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు. రైతులకు రుణాలు మాఫీ చేస్తానన్నాడు, డ్వాక్రా మహిళలకు రుణాలు మాఫీ చేస్తానన్నాడు, పాపం ఉమ్మడి కుటుంబాలుగా ఉన్నటువంటి బిడ్డలు ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామన్నాడు అని ఆయన చంద్రబాబు, మన ఇద్దరు విడిపోదాం, నీ కొడుకు నా కొడుకు తెలుగు ఉద్యోగం వస్తుందని చెప్పి ఉమ్మడి కుటుంబాలు విడిపోయే తప్ప ఉద్యోగం లేదు, నిరుద్యోగం వృద్ధి ఇచ్చినటువంటి సందర్భాలు లేదు. ఈరోజు ప్రతి ఒక్క వర్గాన్ని, ప్రతి ఒక్క వ్యక్తిని, రైతుల్ని కానీ, మహిళల్ని కానీ, విద్యార్థుల్ని కానీ, కార్మికుల్ని కానీ, యువకుల్ని కానీ, ప్రతి వర్గాన్ని మోసం చేసినటువంటి వ్యక్తి వర్గం ఉన్నారంటే రాష్ట్ర చరిత్రలో చంద్రబాబు నాయుడు అని చెప్పి గుర్తు చేస్తున్నారు. అటువంటి వ్యక్తి ఏమి అభివృద్ధి చేస్తే, ఏమి అభివృద్ధి చేసి చూపిస్తే ఈరోజు అభివృద్ధికి ఆకర్షితులై 20 మంది శాసనసభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వదిలి వెళ్ళిపోయారు. ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయం, దాని వెనక ఉన్నటువంటి రహస్యం ఎవరు చెప్పాల్సినటువంటి అవసరం లేదు, ప్రజలు గ్రహించేటువంటి పరిస్థితుంది. అది ఎంత బాగా గ్రహించారనేటువంటి 2-3 రోజుల పాప మురళి చేసినటువంటి యాత్రలో బయటపడింది అని చెప్పి చెప్పడం జరిగింది. కన్నా మార్గం ముఖ్యం. ఈరోజు అందరూ గెలిపించిన తర్వాత శాసనసభ్యులుగా ప్రతి ఒక్కరికి ఇబ్బందులు ఉన్నాయి. ఈరోజు ప్రతిపక్షంగా గెలిచినటువంటి శాసనసభ్యుల మీద ప్రత్యేకించి ఇబ్బందులు పెట్టేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎవరైతే మా మీద పోటీ చేసి ఓడిపోయినటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళకి నియోజకవర్గ బాధ్యతలు అప్పచెప్పి వాళ్ళకి నిధులు ఇచ్చి, వాళ్ళకి పెద్దలు ఇచ్చి, వాళ్ళకి పదవులు ఇచ్చి, వాళ్ళ ద్వారా మమ్మల్ని కంట్రోల్ చేయాలనేటువంటి ఆలోచన చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. శాసనసభ్యులకు నిధులు ఇవ్వకుండా చేసినటువంటి చరిత్ర ఉంది. శాసనసభ్యులకు నిధులు ఇస్తే వాళ్ళు గ్రామాల్లో వెళ్ళి పనులు చేస్తే దాని ద్వారా వాళ్ళ పరపతి పెరిగితే మళ్ళీ తిరిగి ఎన్నికైతే మళ్ళా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలం ముందుకు అధికారంలోకి వస్తుంది. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యులకి నిధులు ఇవ్వకుండా ముగిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు నిర్మూలించాలనేటువంటి ఆలోచన ఒక పక్కన జరుగుతుంది. ఒక పక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తుల్ని మన పార్టీలో తీసుకుంటే పార్టీ నిర్వీర్యమైపోతుంది అనేటువంటి భ్రమంలో ఉంటున్నారు. ఈరోజు ప్రతి ఒక్కరూ గమనించాల్సింది,
నాయకులు ఏ పక్కన ఉన్నా సరే ప్రజలు మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని కోరుకుంటున్నారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు. కాబట్టి ఈ నియోజకవర్గానికి సంబంధించినటువంటి శాసనసభ్యుడిగా ఎన్నికైనటువంటి వ్యక్తి 10 మంది దారి నచ్చు నడవకుండా, 10 మంది చూపించినటువంటి దారిలో నడవకుండా, 10 మంది ఆలోచించిన విధానంలో నడవకుండా ఈరోజు ఏదో అధికార పార్టీలో శాసనసభ్యుడిగా కొనసాగాలనేటువంటి ఆలోచనతో వెళ్ళడం జరిగింది తప్ప మరొకటి కాదు అని చెప్పి తెలియజేస్తున్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు నిజంగా అభివృద్ధి చేసి ఉంటే, చంద్రబాబు నాయుడికే చంద్రబాబు నాయుడు చేసినటువంటి అభివృద్ధి పట్ల నమ్మకం చిత్తశుద్ధి ఉంటే ఈ నియోజకవర్గానికి సంబంధించినటువంటి శాసనసభ్యుడు లేదా 20 మంది శాసనసభ్యుల చేతను రాజీనామా చేయించి మరలా తిరిగి గెలుపొందుకునేటువంటి దమ్ము ధైర్యం చంద్రబాబుకు ఉందా అని చెప్పి సందర్భంగా నేను అడుగుతున్నాను. గూడూరులో జరిగినటువంటి దురదృష్టకర పరిణామం వల్ల నేరుగు మురళీ గారిని గూడూరు నియోజకవర్గ సమన్వయకర్తగా వైఎస్ఆర్ పార్టీ సమన్వయకర్తగా నిర్దేశించి ఇక్కడికి పంపించడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. ఆ సందర్భంగా ఇక్కడ పరిచయ కార్యక్రమం చేసే కార్యక్రమంలో మమ్మల్ని కూడా ఆహ్వానించారు. వినోద్ అది మురళీ మేరికి మురళీ గారు ఒక మంచి వ్యక్తి అనే నా ఉద్దేశం. నేను నమ్ముతున్నాను మాయమెడ్రానికి మంచి భవిష్యత్తు ఉంటుంది, అక్కడ ఉంటే ఏముంటుందని పిలిచిన సందర్భాలు కూడా ఉన్నాయి. పాపం అయినా కూడా నాకు మొదట రాజకీయ అవకాశం కల్పించారు రాజశేఖర రెడ్డి గారు, పాపకన్ను రాజశేఖర రెడ్డి గారు. అందువల్ల నేను వదిలి రావడం కష్టం సార్, నేను రాలేను, నా మనస్సాక్షి ఒప్పుకోదని చెప్పడం కూడా జరిగినట్లుంది. మనం మహిళా ఉద్యోగులు పాపం ఆ వర్షం పడి రోడ్లు లేక ఉద్యోగం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అదేవిధంగా కేంద్రం మనకు రాష్ట్ర విభజన సమయంలో పొందుపరిచిన చట్టంలో పొందుపరిచిన విషయాల్ని మనకి స్పెషల్ స్టేటస్ ఇస్తామన్నారు. పొందుపరిచింది మనమే కొత్తగా అడగలేదు. మనకి రైల్వే జోన్ అన్నారు, పోలవరం ప్రాజెక్టు తప్పనిసరి తొందరగా కట్టిస్తామన్నారు, అలాగే అమరావతికి కావలసినటువంటి ఆ మన రాజధాని చక్కగా నిర్మించుకునేదానికి కావలసిన వస్తువులు డబ్బు అన్ని సమకూరుస్తామని చెప్పడం జరిగింది. అంతకుముందు చంద్రబాబు గారు 5 లక్షల కోట్లు కావాలన్నారు, ఇప్పుడు 5000 కోట్లు కూడా ఇచ్చేదానికి ఇబ్బంది కావాలి కేంద్ర ప్రభుత్వం, ఈయన కూడా అడగడానికి ఇబ్బంది కావాలి. ఆ విధంగా కేంద్రాన్ని డిమాండ్ చేసి తీసుకోవాల్సిన విషయాలు కూడా చంద్రబాబు గారు చేయలేక మరి అటువంటి అవసరం పడుతూ ఈ రాష్ట్రాన్ని అన్ని విధాల ఇబ్బందులు పెడుతూ ఆయన చేసిన వాగ్దానాలన్నీ ఒక్కటి కూడా నెరవేర్చలేని పరిస్థితుల్లో ఈనాడు ఆయన చేస్తున్నటువంటి విషయాలేంటి? అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రశ్నాపత్రం ఇచ్చి 100 ప్రశ్నలు వేసి, 600 ప్రశ్నలు కాదు, వాటిలో ముఖ్యమైన 100 ప్రశ్నలు వేసి ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళని సమాధానం అడగండి, గడప గడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం అందుకనే పెట్టారు. దాదాపు 6 మాసాలు ఈ కార్యక్రమం జరిగే పరిస్థితులు ఉన్నాయి. ఆ పరిస్థితుల్లో మొన్ననే నేను ప్రసన్న కుమార్ రెడ్డి గారు అక్కడ రెడ్డిపాళెం అనే గ్రామానికి కూడా వెళ్ళడం జరిగింది. అక్కడ గ్రామంలో తిరుగుతూ ఇంటింటికి తిరుగుతూ ఒక వ్యక్తికి వెళ్ళి ఒక పాప పాలిటెక్నిక్ చదువుతుందట, వాళ్ళ అమ్మ వాళ్ళ బంధువులు ఆమె వెనక నిలబడ్డారు, నేను ప్రసన్న కుమార్ రెడ్డి గారు చెరుక పక్క కూర్చున్నాం, అమ్మాయి పక్కన మానస అమ్మాయి పేరు, పాలిటెక్నిక్ చదువుతున్నట్టుంది. ఆ అమ్మాయి చేత క్వశ్చన్లు మొత్తం ఆన్సర్ చేయించారు వాళ్ళ తల్లి. 100 ప్రశ్నలు అమ్మాయి చదువుతుంటే వాళ్ళ తల్లి వాళ్ళ బంధువులు ఆమె ఇద్దరు కూడా ఆన్సర్ చెప్తున్నారు. ఆ అమ్మాయికి కూడా తెలుసు విషయాలు. మొత్తం 100 ప్రశ్నలు సమాధానం రాసింది ఆ అమ్మాయి. కొన్ని అనుమానంగా ఉన్నది చంద్రబాబు గారికే మార్కేసింది. మేము కూడా చెప్పాం, అమ్మ చంద్రబాబు గారు నిజంగా చేస్తుంటే ఆయనకి చేశారని చెప్పండి, చేయకపోతే మటుకు చేయలేదని చెప్పండి చెప్పడం జరిగింది. కొన్ని అనుమానంగా ఉన్నాయి, చంద్రబాబు గారు చేసినట్లే వేసింది లెక్క కూడా. అయితే అన్ని 100 ప్రశ్నలు సమాధానం చెప్పి ఎన్ని చేశారు అవును అని అన్ని కూర్చే అమ్మాయి 7 ప్రశ్నలకు మటుకు ఆయన అవును అనేది వచ్చిందండి. అంటే 100 ప్రశ్నల్లో 7 మటుకు చేశారని సమాధానం చెప్పింది ఆ అమ్మాయి. అంటే పాస్ మార్కులు కూడా వచ్చినట్లేదు, డిపాజిట్ కూడా పోయినట్టే, 100 ప్రశ్నలకి 7 అవునని వచ్చే ఆ విధంగా ఉంది చంద్రబాబు గారి పరిస్థితి అని కూడా నేను మనం చేస్తున్నాను. ఏమేమి చేసినా కూడా మీరు చెప్పింది నిజం కదా, మీరు చేసినటువంటి వాగ్దానాలు అన్నీ కూడా చాలా ఉన్నాయి కదా, వాటిని ఎంతవరకు నిర్వహించారు? నిజంగా ప్రజలకు ఇచ్చినటువంటి రైతుల రుణమాఫీలు 87,000 కోట్లు రుణాలు మాఫీ చేశారా? మహిళలకు 14,000 కోట్ల రుణాలు మాఫీ చేస్తామన్నారా? చేశారా?
పులువు పెట్టిన బంగారం అంతా మహిళల బంగారం అంతా చెప్పి వెనక్కి తెప్పిస్తామన్నారు ప్రభుత్వమే, అది చేశారా? చిన్న బిడ్డలందరికీ చదువుకున్న బిడ్డలందరికీ ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామన్నారు, ఇచ్చారా? ఉద్యోగం ఇవ్వలేని పక్షంలో నిరుద్యోగ వృద్ధి 2000 రూపాయలు ఇస్తామన్నారు, అది ఇచ్చారా? ఇట్లా రకరకాల ప్రశ్నలు. కాపుల్ని ఓసీల్ని బీసీలు అంటాడు, చేరుస్తానంటాడు. బీసీల్ని ఎస్సీలు చేస్తాను, ఎస్సీలు చేస్తాను అన్నాడు. అదే కదా ఈరోజు కాపుల్ని కూడా మరి బీసీలు చేస్తానని చెప్పి కాపులు గోదావరి జిల్లాలో ఇక్కడ రెండు కమ్మల కంటే కూడా బాగా ఉన్నారు. ఒకప్పుడు వాళ్ళు మమ్మల్ని బీసీలో చేర్చడం ఏంటి, మేము ఓసీలం కదా అని చెప్పుకున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. పల్లంరాజు గారని చాలా సీనియర్ ఇంతకుముందు ఇచ్చిన వాగ్దానాలు అన్నీ తల్లి ప్రజలు మోసపోయి ఆయనకు ఓట్లు వేసి ముఖ్యమంత్రి గారిని చేశారు. నిజమే అదృష్టవంతుడివి, ఏదో చెప్పారు మరి చేశారు, ముఖ్యమంత్రిగా అయ్యారు కదా, చెప్పినాయండి మరి నెరవేర్చాలి కదా, వాటిల్లో ముఖ్యమైనయన్నా నెరవేర్చాలి కదా. అది నెరవేర్చకపోగా ఆయన చేస్తున్న పని అంతా ఏంటయ్యా అంటే, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేని ఏ విధంగా కొనుక్కోవాలి, ఏ విధంగా వాళ్ళని మద్దపెట్టాలి, ఏ విధంగా వాళ్ళని పార్టీ నుంచి మార్పించాలి అనే ఉద్దేశంతో చేస్తున్నారు తప్ప, మొదట ముగ్గురుతో అయింది. కడప జిల్లా వాళ్ళు, కర్నూలు జిల్లా వాళ్ళు ఒక ముగ్గురు, కడప జిల్లా ఒక ఆయన, రెడ్డి గారే ముఖ్యంగా దానిలో ఉన్నారు. చాలా గొప్పవారు రెడ్డి గారు, అందరూ కూడా వాళ్ళు చేరిపోయారు. వాళ్ళని చూసి ఇంకా కొందరు అటు ఇటు చేరి ఆఖరికి 20 మంది చేరారు. దానిలో గూడూరు ఆయన కూడా చేరిపోవడం జరిగింది. ఈ 20 మంది కనీసం 10 కోట్లు ఇస్తే 200 కోట్లు, 15 కోట్ల ఇస్తే 300 కోట్లు, అలాగే 20 కోట్లు వస్తే 400 కోట్ల రూపాయలు. ఎక్కడి నుంచి వచ్చాయండి 400 కోట్లు? 1 కోటి రూపాయలు అంటేనే ఊహమ్మ ఇంత డబ్బు అని అంత పరిస్థితుల్లో 100 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి చంద్రబాబు గారికి? ఎక్కడో కడ అవినీతి కార్యక్రమాలు చేస్తేనే కదా, నువ్వు చేస్తున్నటువంటి అవినీతి కార్యక్రమాలు. నేను మహత్తరమైనటువంటి రాజధాని కట్టాను, ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి రాజధాని కట్టాను, ప్రపంచ ప్రజలే వారి అచ్చరి పోవాలని చెప్తూ అమరావతిని పెట్టి అక్కడ మీరు చేస్తున్న కార్యక్రమం ఏంటి? అక్కడ రాజధాని పేరుతో ముందుగానే అక్కడ పేరు చెప్పకుండా అక్కడెక్కడో రూజువీడి దగ్గర రాజధాని అన్నారు, నాగార్జున యూనివర్సిటీలో రాజధాని అన్నారు. తీరా చూస్తే అమరావతిలో చుట్టుపక్కలంతా పొలాలు కొనుక్కోవడం, మీరు మీ బంధువులు మీ స్నేహితులు అందరూ పొలాలు కొనుక్కున్న తర్వాత అక్కడ అమరావతిలో క్యాపిటల్ పెట్టుకున్నారని చెప్పడం జరిగింది.